ఇంతకంటే కష్టపడుతుంది అనేది స్పందించి చేసిడు. మానవ సేవే మాధవ సేవ అంట మరొక నానుడి, అంటే మానవునికి సేవ చేస్తే మాధవునికి సేవ చేసినట్టు. కానీ ఇక్కడ మానవుని సేవ చేస్తుంటే మాధవుడే మాధవ రూపంలో వచ్చి చేస్తున్నాడు. అసలు దేవుడు అంటే ఉదకెత్తులు పెట్టుకొని కనబడాల్సిన అవసరం లేదు, దైవత్వం ఉన్నవాడు దేవుడే. మానవుడు మానవ సేవ చేసేది మాధవుడే స్వయంగా వచ్చి చేస్తున్నాడు. అది క్యాప్షన్ గా కూడా పెట్టుకోవచ్చు దీనికి, అది నా అర్థం. థ్యాంక్ యూ అన్న. అలాగే కట్ట సత్యనారాయణ గారు, ఈ యొక్క ఆశ్రమం నిర్మాణానికి ఒక 10 సిమెంట్ బ్యాగులు ఇస్తానని చెప్తున్నారు. మాటిస్తున్నారు. థ్యాంక్ యూ అన్న. అలాగే ఈ యొక్క మన వీరమాధవ గారి చిన్ననాటి స్నేహితులు, వారికి చిరు సత్కారం చేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. వేదిక నుంచి పెద్దలు ద్రోణాచార్య గారు, అలాగే శివప్రసాద్ కళాల శివప్రసాద్ గారు, మంగళ శ్రీధర్ గారు, హరిహర శేఖర గారు వేదిక నీకు రావాల్సి కూర్చున్నాను సార్. చేయండి సార్. మీరు మా గారు మీరు ఎక్కడే ఉండండి, మీరు ఉండండి, ఉంది మీరు ఉండండి అన్న, రండి శ్రీధర్ అన్న. కడల శ్రీనివాస్ గారు మీరు కూడా వేదిక మీదకి రావాల్సిన కోసం అన్న. శ్రీధరన్న మార్గం సరే తీసుకో. చిత్రాలు నటించిన నటినటులకు నేను పిలుస్తాను, మీరు వచ్చి వారి ద్వారా జ్ఞాపకం తీసుకోవాల్సిన కూర్చో. ఫస్ట్ ఫస్ట్ మార్గం ఫస్ట్ వస్తే ఏం మళ్ళీ మీ పని చూసుకోవచ్చు. చిత్రంలో వీరమాధవ్ గారికి కొడుకు పాత్రలో చేశారు. నెక్స్ట్ అంజలి, కూతురు పాత్ర పోషించిన అంజలి. తర్వాత శ్యామల గారు, కట్ట సత్యనారాయణ గారు, ఓకే తర్వాత భాస్కర్, సాచిత రాజు గారు,
ట్రై చేస్తా. చాలా సీనియర్ నటులు చాలా రియాలిటీగా అందరూ నటించండి. ఇంకా గంట రాజమౌళి గారు కొందరు రాలేకపోయారు. అలాగే చిన్నప్పటి వీరమాధవ్ పోషించిన సాయి అలాగే వీరమాధవ్ గారి చిన్నప్పటి కొడుకు పాత్ర పోషించినటువంటి సాయిబు. అలాగే కూతురు పాత్ర పోషించినటువంటి వైష్ణవి రాలేదు. వైష్ణవి ప్లేస్లో వర్ష తీసుకోవాల్సిన కోసం వైష్ణవి ప్లేస్లో వర్ష. అలాగే చిత్రంలో గంగుల కమలాకర్గా నటించినటువంటి అన్న మంగళ శ్రీధర్ గారికి జ్ఞాపకం ఇవ్వాల్సి వస్తున్నారు. అలాగే మరొక అతిథి పాత్రలో ఇచ్చేసినటువంటి మన పెద్దలు ద్రోణాచార్య గారికి జ్ఞాపకం ఇవ్వాల్సిన కూర్చున్నారు. ద్రోణాచార్య సార్ గారికి అలాగే ఇక చిత్రం మరి అద్భుతంగా తన కెమెరాలో బంధించిన మన పొద్దుల ప్రవీణ్ గారికి ప్రతి ఒక్క సీన్ ఒకరికి మిస్సార్లు తీర్చుకుంటూ చాలా అద్భుతంగా మన చిత్రాన్ని మనం అనుకున్నట్టుగా మనకు అందించినటువంటి ప్రవీణ్ కెమెరామెన్. ఎందుకంటే మనం ఎంత యాక్టింగ్ చేసి ఏం చేసినా కూడా కెమెరా కరెక్ట్ ఉంటేనే అవుట్పుట్ అనేది వస్తుంది. అన్నిటికీ ముఖ్యం అదొక మన డైరెక్షన్, అదొకటి కూడా ఒక డైరెక్షన్, అదొక భాగమే. వారు కూడా ఒక డైరెక్టరే. ఓకే, థ్యాంక్ యూ. అలాగే ఈ చిత్ర ముఖ్య కథానాయకుడు వీరమాధవ్ పాత్ర పోషించినటువంటి అన్న హరిహర రేఖల గారికి జ్ఞాపకం అందించాల్సిన కోర్చు. అలాగే మన సౌండ్ సిస్టమ్ అందించిన నరసింహాచార్య గారికి పత్రికగా జ్ఞాపిక ఇవ్వాలని కోరుకుంటున్నాం. మరి వీరమాధవ్ గురించి ఇంత మంచి చిత్రం మనకు అందించినటువంటి రచన, స్క్రీన్ ప్లే డైరెక్షన్ చేసినటువంటి మడుపు శ్రీనివాస్ గారికి, డైరెక్టర్ మడుపు శ్రీనివాస్ గారికి జ్ఞాపకం అందించవలసింది వీరమాధవ్ గారికి. దీని మన అతిథి గంగుల కమలాకర్ గారి అందించాలని కోరుకుంటున్నాం. ఇంకా చిత్రంలో మనకు మంచి చక్కగా
తన గాత్రంతో పాటను పాడి నటించిన కనపర్తి శ్రీనివాస్ గారు ఈరోజు రాలేకపోయారు. అలాగే ఇంకా శ్యామల గారు, వైష్ణవి, చాలా భాస్కర్ వారందరూ కూడా రాలేదు. అలాగే ఇప్పుడు మనకు ఈ కార్యక్రమానికి కెమెరా సహకారం అందించిన రంజిత్, రంజిత్కు జ్ఞాపకం అందించవలసిందిగా కోరుతున్నాను. రంజిత్ గారు, అలాగే చిత్రంలో రియల్ గా స్నేహితులే, చిత్రంలో కూడా స్నేహితులుగా నటించిన ఇద్దరు అన్న రండి, మీరు కూడా రంజిత్ కు రంజిత్ ఇంకొకరండి. అలాగే వారి మిత్ర బృందం ముగ్గురు మిత్రులు ఒకసారి మీదికి రావు, పేరుకి మీ మీరు అటు సరే మీరు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మా చిత్రం కొంతమంది అయినా చేరువై ఈ యొక్క వివి ఫౌండేషన్కు ఎంతో కొంత ఆదరణ చేకూరిస్తే మా ప్రయత్నం సక్సెస్ అయినట్టే. ఒక్కరి ఇక చిత్రాన్ని యూట్యూబ్లో రిలీజ్ చేస్తున్నారు. మొట్టమొదటిగా వివి ఫౌండేషన్ యూట్యూబ్ ఛానల్ ప్రారంభమవుతుంది. అందరు ఒకసారి చెప్పండి గట్టిగా అందరు. అందరికి ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వివి ఫౌండేషన్ సబ్స్క్రైబ్, ఎందుకంటే ఇది మన యొక్క కనీస బాధ్యతగా మనం సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క సేవలు ఎప్పుడెప్పుడు మనకు అప్డేట్లో ఉంటాయి, అందులో మీకు ఎలాంటి సేవా కార్యక్రమాలు ప్రకటించాలన్నా ఇవ్వాలన్నా కూడా అందులో ఫోన్ నెంబర్స్ ద్వారా వీరమాధవ్ గారికి అందజేయాల్సిందిగా ప్రతి ఒక్కరు కోరుకుంటూ అందరూ భోంచేసి వెళ్ళవలసిందిగా కోరుతున్నాను. మానవ సేవే మాధవ సేవ, సర్వజన సుఖిన భవన్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే.